వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎంపీడీఓ చింపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా బీజేపీ నేతలు. గొల్లపల్లిలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనుమతి లేకుండా ఎన్నో ఫ్లెక్సీలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సాగు చట్టాలపై నిజాలు తెలుస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంపీడీఓతో చెప్పి ఫ్లెక్సీలు చింపివేయించారని ఆరోపించారు బీజేపీ నేతలు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన వ్యవసాయ చట్టంపై భారతీయ జనతా పార్టీ గొల్లపల్లి మండల శాఖ పక్షాన ఒక రకమైనటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఆ చట్టం యొక్క వివరాలను అపోహలను వాస్తవాలను వివరిస్తూ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియా పరంగా కాకుండా ఫేస్బుక్ పరంగా వాట్సాప్ పరంగా కాకుండా ఫ్లెక్సీ రూపకంగా రైతులకు అవగాహన కలిగే విధంగా మండలంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే కుప్పల ఈశ్వర్ గారు సంబంధిత ఎంపీడీఓ గారికి ఫోన్ చేసి ఆ ఫ్లెక్సీని తొలగించండి, బీజేపీ వారు అపోహలు వాస్తవాలని చెప్పేసి మన మీద మనం చెప్పేటువంటి అబద్దాలను రైతులు నమ్మరు, కాబట్టి మీరు వెంటనే ఆ యొక్క ఫ్లెక్సీని తీసేయండి అని చెప్పేసి కొప్పలీశ్వర్ గారు వీరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ అర్ధరాత్రి కార్యదర్శికి కాల్ చేసి ఆ ఫ్లెక్సీని తొలగించడం జరిగింది. దానిని ఎందుకు తీశారని మేము ఎంపీడీఓ గారిని అడిగితే ఇవి అనుమతి లేదని చెప్పేసి అది ఒక కారణం చెప్పిండు. గుల్లపల్లి మండల కేంద్రంలో ఎన్నో రకమైన స్వాగతాలు ఉన్నాయి. జన్మదినానికి సంబంధించిన చాలా రకమైన ఫ్లెక్సీలు ఉన్నాయి, వాటి ఒక్కదానికి కూడా అనుమతి లేదు. అధికార పార్టీకి సంబంధించిన ఎన్నో రకమైన ఫ్లెక్సీలు, అదే కొప్పలీశ్వర్ గారికి సంబంధించిన ఫ్లెక్సీలు గుల్లపల్లి మండల కేంద్రంలో మొత్తం ఏ ఒక్కదానికి కూడా అనుమతి లేదు. దానికి అది కనిపించని ఎంపీడీఓ గారికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే మాత్రం చట్టం యొక్క వాస్తవాలను ఏర్పాటు చేస్తే మాత్రం వీరికి అందులో తప్పచ్చి కనిపించి అనుమతి కావాలని చెప్పేసి సుమోటో కింద దాన్ని తీసేయడం జరిగింది. గుల్లపల్లి స్థానిక అధికారులకు నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మీరు నిబద్ధతతో ప్రజల మేలు కోరి పనిచేయండి. అంతేగాని ఇవాళ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ మంత్రి గారి మెప్పు కోసం పనిచేయాలనుకుంటే మీరు రాజీనామా చేసి తెరాస పార్టీలో జాయిన్ కండి. తెరాస పార్టీలో జాయిన్ అయి మంత్రి గారి కోసం పనిచేయండి.